హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో గోబీ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ గా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి బయట షాప్ లో దొరికే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మీరు క్యాలీఫ్లవర్ ని ఇలా కొద్దిగా చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని గోబీ అలానే వాటర్ కొద్దిగా పసుపు వేసుకుని మనం ఉడికించుకోవాలి. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుని బాగా మనం ఉడికించుకోవాలి. మనకి ఒక 80% ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. మనం ఈ టైంలో ఇప్పుడు మసాలాని కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, అలానే 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని మీరు బాగా కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ని అందులో వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం క్యాలీఫ్లవర్ ని మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. 80% ఉడికించుకుంటే చాలు. ఇలా బాగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని అలానే ఒక 10 నిమిషాలు ఉంచండి. మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. మనకి బయట ఎలా దొరుకుతుందో అలానే మనం ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయకుండా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత క్లోజ్ చేసుకుని మీరు అలానే ఒక 10 నిమిషాలు ఉంచండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ క్యాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కాల్చుకోవాలి. మీరు ఒకేసారి మొత్తాన్ని వేసుకోకుండా హాఫ్ హాఫ్ వేసుకొని బాగా కాల్చుకోండి. ఎందుకంటే మీరు మొత్తాన్ని ఒకేసారి వేసుకున్నట్లయితే డీప్ ఫ్రై అనేది కొద్దిగా లేట్ అవుతుంది. ఇలా మీరు 2 విడతలుగా మనం వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలానే పచ్చిమిరపకాయల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ గోబీలోకి యాడ్ చేసుకునేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా, ఇలా వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన మనం క్యాప్సికం ని యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీకు క్యాప్సికం త్వరగా కుక్ అయిపోతుంది, ఎక్కువసేపు మీరేం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో కొద్దిగా చిల్లీ సాస్, అలానే టమోటా సాస్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు.
జస్ట్ మసాలా మాడిపోకుండా మీరు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ గోబీని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీరైతే చూడొచ్చు గోబీ అయితే రెడీ అయిపోయింది. గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ని తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుని మీరు బాగా కలుపుకోండి. ఇలా మీరు కార్న్ఫ్లోర్ని వేసుకోవడం వల్ల మనకి గోబీ అనేది డ్రైగా ఉంటుంది కదా, మనకి రైస్లో మిక్స్ చేసుకున్నట్టయితే అంత టేస్టీగా రాదు. మీకు మంచి కన్సిస్టెన్సీ రావాలనుకుంటే ఇలా కొద్దిగా కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసి మీరు రైస్కి యాడ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది గోబీ రైస్. పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా ఇలానే చేస్తారు. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకునేయండి ఆ వాటర్ని. యాడ్ చేసుకుని మనం రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని కూడా కొద్దిసేపు చల్లారనిచ్చి యాడ్ చేయండి. నేనైతే నార్మల్ సోనా మసూర బియ్యంతో చేశాను, ఇంటి బియ్యంతో. మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు రైస్ని కొద్దిసేపు చల్లారపెట్టి యాడ్ చేసుకున్నట్లయితే రైస్ కూడా చాలా బాగుంటుంది. మొత్తాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం. చూడండి గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంటి బియ్యంతో చేశాం కాబట్టి ఇలా ఉంది. మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. గోబీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి మీకు బయట షాప్లో దొరికే విధంగా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గోబీ రైస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.